గణపురం మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి శోభయాత్ర ఘనంగా జరిగింది. గణపురం మండలంలో ఆదివారం సాయంత్రం శ్రీరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ పట్టాభి సీతారామ దేవస్థానం భజనా మండలి అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ యాత్రలో సుమారు 100కు పైగా ద్విచక్ర వాహనాలతోటి భక్తులు శ్రీ పట్టాభి సీతారామ స్వామి పేరును జపిస్తూ శోభయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు సూర్యదేవరా కార్తీక్ మాట్లాడారు. భద్రాచలంలో ఏ విధంగా సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అలాగే అతి పురాతన చరిత్ర కలిగిన గణపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామ స్వామి బ్రహ్మోత్సవాలు కూడా అదే విధంగా జరుగుతాయన్నారు. అందులో భాగంగానే శ్రీరాముని శోభయాత్ర నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ దేవస్థాన కమిటీ అధ్యక్షులు తాళ్ళపల్లి గోవర్ధన్ గౌడ్, మూల శ్రీనివాస్, మోటపోతుల రాజన్న గౌడ్, మాదాసు మొగిలి గౌడ్, మాదాసు అర్జున్ గౌడ్ తో పాటు కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. గణపురం మండల కేంద్రంలో కలిగిన అతి పురాతనమైనటువంటి రామాలయం గలది. ఇక్కడ భద్రాచలంలో ఎట్లయితే ఉత్సవాలు జరుగుతాయో అట్లనే ఇక్కడ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు 9 రోజులు అత్యంత ఘనంగా జరుగుతాయని అందరూ తెలిసిన విషయమే. ఇట్లాంటి ప్రదేశంలో ఈరోజు ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గణపురం ఊరంతా వీధి వీధిన ఈరోజు శ్రీరామ శోభయాత్ర నిర్వహించడం జరుగుతున్నది. దీనిలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం అందరికీ సంతోషకరమైన విషయం. అట్లనే ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయంటే, ఇక్కడ టెంపుల్ విశిష్టత ఏంటంటే, భద్రాచలంలో ఎట్లయితే రాముని తొడపైన అమ్మవారు కూర్చొని ఉంటుందో అట్లనే ఇక్కడ అట్లాంటి రామాలయమే గణపూర్లో ఉన్నది. భద్రాచలం రాముడు అందరికీ ఎట్లా కొంగు బంగారం అయిండో, ఇక్కడ మా గణపురం పట్టాభి రాముడు గణపురం వాసులు అందరికీ కొంగు బంగారం అయిండో. ఇట్లాంటి ఉత్సవాలు ఇప్పుడు చాలామంది భక్తులు ముందుకు వస్తూ ఉన్నారు. ఇట్లనే ముందుకు వచ్చి ఇది ఇంకా మంచిగా కొనసాగాలని అందరం ఆశిస్తూ